హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంప్రదాయాలకు పట్టుకొమ్మను మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత, వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే ఆరాధనలు, వ్రతాలు, నోములు, పూజలు, దైవ దర్శనాలు, వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం సంప్రదాయం. మరి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త నెటల కిరణ్మయ్య గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అదేవిధంగా మరి ప్రస్తుతం మన తెలుగు కాలమానం ప్రకారం పుష్యమాసం జరుగుతుంది కదండి. పుష్యమాసంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే పౌష్యలక్ష్మి అనేక సత్ఫలితాలు ఇస్తుందంటారు, నిజమేనా? దాని గురించి ఒకసారి వివరించండి. పుష్యమాసంలో అనుగ్రహించేటువంటి లక్ష్మి పౌష్యలక్ష్మిగా పిలువబడుతూ ఉంటుంది. పౌష్యమాసములో పౌష్యలక్ష్మిగా మనల్ని అనుగ్రహించేటువంటి తల్లి ఏ రకంగా అనుగ్రహిస్తుంది, అసలు ఆ తల్లికి పౌష్యలక్ష్మి అని పేరు ఎలా వచ్చింది అంటే, ఈ పుష్యమాసంలో రైతులు వేసినటువంటి పంటలన్నీ కూడా చక్కగా ఎదిగి ఇంటికి మళ్ళీ ఆ పంట నూర్చుకుని ఇంటికి తెచ్చుకునేటువంటి సత్కాలం ఇదంతా కూడా. ఏ స్వరూపిణిగా లక్ష్మి అనుగ్రహిస్తుంది అంటే పోషణాసక్తిగా అనుగ్రహిస్తుంది. పౌష్య పుష్యమి అంటే అర్థం ఏమిటి అంటే పోషించేటువంటి శక్తి గలది. ఆ పోషించేటువంటి శక్తి కలిగినటువంటి లక్ష్మి కనుక పౌష్యలక్ష్మి అని పిలువబడుతూ ఉంటుంది. దేనివల్ల జీవుడికి పోషణ అనేటువంటిది వస్తుంది అంటే, ఆహారం వల్ల, దాంతోపాటుగా మన శరీరాన్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసేటువంటి ఆ లక్ష్మీతత్వం ఏదైతే ఉందో అది అన్ని రకాలుగాను వృద్ధి చెందుతూ అందరి ఇంటికి కూడా ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, దాంతోపాటుగా సంతాన లక్ష్మిగా ఈ రూపాల్లో ఈ నెలలో వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక పౌష్యలక్ష్మి యొక్క అనుగ్రహం ఈ నెలలో అందరి మీద ఉండి, ఏ స్వరూపంగా అమ్మవారిని ఆరాధించాలి అంటే ధనధాన్య స్వరూపంగా ఆరాధించాలి. అమ్మవారి యొక్క స్వరూపమే ధనధాన్య లక్ష్మి. కానీ కష్టపడి సంవత్సరం అంతా కూడా చక్క ఒక పంట వేసి దాని నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని ఇంటికి తెచ్చుకునేటువంటి ఆ మాసం కనుక ఈ మాసంలో చక్క పంటలు పండించేటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు అంటే, ఆ ధాన్యాల బస్తాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఓపెన్గా చేసి బస్తాల్లో ఆ ధాన్యాన్ని ఉంచకుండా విడిగా ధాన్యపు రాసులను పోసి వాటికే చక్కగా హారతులు ఇస్తూ మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందనేటువంటి అనుగ్రహాన్ని చక్కగా ప్రపంచానికంతా కూడా చాటుతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో మెయిన్గా ధాన్యాన్ని దానం చేయడం కానీ, వస్త్రదానాన్ని చేయడం కానీ, ఎవరికైనా సరే చేయడం వల్ల మన ఇంట్లో అలక్ష్మీతత్వం పోతుంది అనేటువంటి విశేషతత్వాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగేనండి. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కనకదుర్గ అండి, మాది ఏలూరండి. ఓకే అండి. మరి మీకు ఉన్నటువంటి సందేహం ఏంటో మేడంని అడిగి తెలుసుకోండి. కిరణ్ మాయ్ గారిని అడిగి చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. నేను రోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు కోసి పూజ చేస్తున్నా. నేను కొయ్యొచ్చా, మా వారితో కోపించి నేను పూజ చేయొచ్చా? అదే ధర్మం. తులసి అనేటువంటిది మనందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా విశేష సౌభాగ్యాన్ని అందించేటువంటి, దైవ స్వరూపంగా భావించేటువంటి ఒక మొక్క. దాన్ని వీలైనంత వరకు ఆడవాళ్ళం ఇప్పుడు తుంచాలి అంటే ఏం చేయాలి అంటే, రెండు వేళ్లతో కొంతమంది ఇదివరకు రోజుల్లో తెలియక గిల్లినట్టు చేసేవారు, చెట్టు పాడవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. గిల్లడం అసలు చేయకూడనటువంటి పని. అందున మొత్తం వంశాన్ని, దాంతోపాటు కుటుంబాన్ని చల్లగా చూసేటువంటి ఒక దేవతావృక్షంగా ఎప్పుడైతే మనం తులసి చెట్టును తీసుకున్నామో, వీలైనంత వరకు ఆడవాళ్ళు ఆ పని చేయకుండా మగవాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుని భక్తిభావంతో కనుక ఒక ఎన్ని దళాలైతే కోయదలుచుకున్నామో అన్ని దళాలను చక్కగా కోసి అమ్మవారికి చక్కగా ఇచ్చినట్లయితే, సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది. ఆయన సమర్పించవచ్చు, మీరు ఆయన కోసి ఇచ్చినటువంటి దళాలని మీరు సమర్పించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో 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 నమస్తే అండి. మీ పేరు? హలో నమస్తే అండి, గుడ్లవెల్లి నుంచి. ఓకే, మీ పేరు? నా పేరు శివనాగండి అండి. ఓకేనండి. మరి మీకు ఉన్నటువంటి సందేహం ఏంటో కిరణ్ మాయ్ గారిని అడిగి తెలుసుకోండి. మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు టీవీ? హలో అండి, నమస్తే. చెప్పండి అమ్మా. మరి మా అత్తగారు చనిపోయి 8 నెలలు 9 నెలలు అవుతుంది అంటే, నేను ఇప్పుడు నిత్య దీపారాధన చేస్తాను కదా, చేస్తూ ఉంటాను, చేయొచ్చు అని అన్నారు. చేస్తుంటే చేయకూడదు అని చెప్తున్నారు, మధ్యలో ఆపిచ్చేశారు అండి. అమ్మా ఎవరు పోయినా సరే ఇంట్లో ఇంటి పేరటి వాళ్ళు. అది తప్ప ఉప్ప మేడం గారు. అదే అదే చెప్తాను.
ఇంటి పేరిట వాళ్ళు మన వంశీకులు ఎవరైనా సరే మన పెద్దలు కాలం చేసిన తర్వాత ఆ ఇంట్లో మామూలుగా 12 రోజులు పాటు ఇంట్లో మైల అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత సంవత్సర సూతకం అనేటువంటిది ఆ కర్మ చేసినటువంటి కొడుకులకి కోడళ్ళకి కూడా వర్తిస్తుంది. ఈ కాలంలో విశేషమైనటువంటి పూజాదికాలు చేయడం అనేటువంటిది నిషేధించారే తప్ప నిత్య దైనందిక జీవితంలో మనం నిత్యము దీపారాధన చేసేటువంటి క్రతువు ఆపడానికి వీల్లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక నిత్యము చక్కగా మూడు వత్తులు వేసినటువంటి దీపారాధన, ఇంట్లో అసలు దీపారాధన లేకుండా ఇల్లుండడం అనేటువంటిది శాస్త్రానికి విరుద్ధమైనటువంటి విషయం. కనుక పంచోపచార పూజ లఘు పూజగా చేస్తూ దీపారాధన చేసి ఉన్నంతలో పూలని చాలా లఘువుగా సమర్పిస్తూ ఈ సంవత్సర కాలం కూడా మనం చేసేటువంటి పూజా క్రతువులన్నీ కూడా పెద్దలకి సంబంధించినవిగా ఉంటాయి. కనుక ఈ క్రతువుని తక్కువ చేసి పెద్దల ఆరాధన ఎక్కువ చేయాలి. పైగా ఈ నిత్య దైనందిక దీపారాధన ఏదైతే మనం దైవ పక్షాన్ని మళ్ళీ మన వంశమే అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. కనుక ఆపాల్సిన అవసరం లేదమ్మా. తెలిసి తెలియక చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. నిత్యము ఇంట్లో దీపం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని ఉండకూడదు. చాలా లఘు పూజ చేసుకుంటూ ఉండండి, దీపారాధన నిత్యం చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఎటువంటి దోషము లేదు. పితృదేవతలు కూడా ఆనందిస్తారు ఆ దీపారాధనని చూసి. మనతో పాటు మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి కోడలు నా ఇంటిని చక్కగా చూసుకుంటోంది అనేటువంటి ఆనందం వాళ్ళకి కలిగిందంటే మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కనుక తప్పకుండా చేయవలసినటువంటి క్రతువు మానక్కర్లేదు, మానకుండా చేయండి. అలాగే పుష్యమాసంలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి కిరణ్ మై గారు? పుష్యమాసము అనగానే ఇంతకుముందు చెప్పుకున్నాం పోషణాసక్తి కలిగినటువంటి మాసం. ఆ లక్ష్మీదేవి మనల్ని పోషిస్తూ ఉంటుంది. ఆ పోషణాసక్తి కలిగినటువంటి అమ్మవారి గనక ఆ అమ్మవారికి ఇక్కడ ఈ కాలంలో పుష్యమాసం ఎలా ఉంటుంది అంటే అధికమైనటువంటి చలిగా ఉంటుంది. రాత్రి కాలం కూడా ఒక రకంగా ఒక్క పిసరు ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది ఈ కాలంలో. ఇంకా పూర్తిగా సూర్యుడి యొక్క అనుగ్రహం ఇంకా జగత్తు మీదకి రాదు. సో ఈ చల్లకాలంలో ఏం చేయాలంటే అత్యధికంగా దీపారాధన అనేటువంటి ఒక స్వరూపాన్ని కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా అలా ఉంచుకునేటట్లుగా అంటే అఖండ దీపారాధన స్వరూపంగా కనుక లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే అమితమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం. దాంతోపాటుగా పుష్యమాసంలో వీలైనంత వరకు శుక్రవారాలు కానీ శనివారాలు కానీ ఏదో ఒక రోజు వారానికి ఒక రోజు అనుకుని మన దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి స్నానం కనుక చేసినట్లయితే మన ఇంట ఉన్నటువంటి మన ప్రారంభ కర్మల వల్ల మనం అనుభవించవలసినటువంటి అలక్ష్మి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. దాంతోపాటుగా ఐశ్వర్యం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. నిత్యము కూడా దానము అనేటువంటిది ఈ పుష్యమాసంలో చాలా విశేషంగా చెప్పారు. ధాన్యాలను పప్పు దినుసులను కూడా చక్కగా ముడి పదార్థాలుగా చేసి దానం ఇచ్చినట్లయితే బ్రహ్మగారులకు లేదు అన్నం లేనటువంటి వరకు ఎవరైనా సరే వారికి కనుక చక్కగా కొద్దిగా దక్షిణ పెట్టి కనుక ధాన్యాన్ని దాంతోపాటుగా పప్పు దినుసుల్ని కనుక దానం ఇచ్చినట్లయితే అమితమైనటువంటి ఐశ్వర్యము సంప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు. దీంతోపాటుగా చలి ఇంకా వీడేటువంటి కాలంలో అధికంగా ఒకసారి మనల్ని చుట్టుముట్టి వెళ్ళిపోయేటువంటి కాలం కనుక వెచ్చటి రగ్గులు ఎవరికైనా దానం చేసినా కూడా మన ఇంట్లో అలక్ష్మి తొలగిపోతుంది అనేటువంటిది విశేషమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పెద్దలు చెప్పినటువంటి విషయం. కనుక జాగ్రత్తగా ఆచరిస్తే పుష్యమాసము అనంతమైనటువంటి ఐశ్వర్య ప్రదాత అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగేనండి, మరొక కాలర్ ఎదురు చూస్తున్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు జ్యోతి అండి, నేను ఏలూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. అలాగేనండి, మరి మీకు ఉన్నటువంటి సందేహం ఏంటో కిరణ్ మై గారిని అడిగి తెలుసుకోండి. మాట్లాడండి కిరణ్ మై గారు. ఓకేనండి, కిరణ్ మై గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో నమస్కారం అండి. చెప్పండి అమ్మా. భార్యాభర్తలు కలిసి ఉంటే తలస్నానం చేసి దీపారాధన చేయాలండి, లేదంటే మామూలుగా దీపారాధన చేసేవచ్చా? ఇది ఈ ప్రశ్న చాలా దాన్ని ఏమంటారు అంటే సెన్సిటివ్ ప్రశ్న అమ్మా. ఒకటి, గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్తల సమాగమం భార్యాభర్తలు నిత్యము వారికి ఉన్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ దాంతోపాటుగా ధర్మేచ అర్ధేచ కామేచ అన్నారు. ఈ మూడు స్థితుల్లో కూడా ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు ఈ అర్ధకామాదులను ఆచరించడంలో అనుభవించడంలో ఎట్టి సందేహము పెద్ద దోషము కూడా ఎక్కడ కూడా వర్తించదు. ఆడవాళ్ళకి దోష పరిహారార్థం ఏం చెప్పారు అంటే అది దోషము అనడానికి అవకాశం లేదు, అది ధర్మంతో కూడుకున్నటువంటిది. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి గృహస్థాశ్రమ ధర్మానికి సంబంధించినటువంటి విధులన్నీ కూడా ధర్మబద్ధమైనవే అయి ఉంటాయి. కనుక ఆడవాళ్ళు చక్కగా పొద్దున్న లేచి అటువంటి స్థితిగతుల్లో కూడా చక్కగా శిరస్సుకి ఇక్కడ బ్రహ్మస్థానంలో చక్కగా కొబ్బరి నూనెను పెట్టుకుని స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కాస్త పసుపు తీసుకుని ముఖానికి మంగళసూత్రానికి కనుక రాసుకుని స్నానం చేసినట్లయితే ఇంకా తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏదైతే మనకి అదే దోషం అనిపిస్తోందో అది దోషం కాదు. ఒకటి,
రెండవది ఆ దోషం అనేటువంటి భావన మనసులో ఉంది కనుక అయ్యో తలస్నానం చేయలేదే అనేటువంటి భావన నుంచి పరిహారార్థం బయటికి రావాలి అంటే కాస్త పసుపు తీసుకుని ముఖానికి మంగళసూత్రానికి రాసుకుని స్నానం చేయడం వల్ల అది పోతుంది. దాంతో పాటుగా బ్రహ్మస్థానానికి తప్పనిసరిగా నూనెని అలముకొని కనుక జుట్టు స్నానం చేసినట్లయితే తలస్నానం కాదు జడ వేసేసుకుని చక్కగా మామూలుగా శరీరానికి చేసేటువంటి స్నానం చేసినట్లయితే ఈ తలస్నానం చేయకుండా చేసేటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. మగవాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ ఇది మాత్రం గమనించుకోవాలి. మనం యాక్చువల్గా పూజలు చేసేదంతా ఆడవాళ్ళం కదా అనుకుంటాం కానీ మగవారు తప్పనిసరిగా రోజు వీలైనంత వరకు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు తలస్నానం చేసి వారు దైనందిక జీవితాన్ని మొదలుపెట్టాలి. ఆడవాళ్ళకి దాని నుంచి కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఆరోగ్య స్థితిగతులు, దాంతోపాటు జుట్టు ఆరకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు, తర్వాత ఇంట్లో సకలమైన కార్యాలు ఏర్పాటు చేసుకుని చక్కదిద్దుకోవాల్సింది ఇంటి లక్ష్మీయే కనుక ఆవిడకి ఇబ్బంది జరగకుండా చాలా సూక్ష్మమైనటువంటి విధానాల్లో ఆవిడకి విశేషం చెప్పారు. మగవాళ్ళకి మాత్రం చక్కగా రోజు తలస్నానం చేయమనే చెప్పారు. కనుక ఈ రెండు విధానాలు పాటిస్తే దోషం అనేటువంటిది ఎక్కడా ఉండదు. మరొక కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు శంకరాయం అండి, వరంగల్ జిల్లా నారాయణగిరి. ఓకేనండి, కిరణ్ భాయ్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు కొద్దిగా మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుందండి, కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, సిగ్నల్ లేనట్టుంది, కాస్త సరిగ్గా చెప్పండి. లక్ష్మీదేవి వ్రతము ఇప్పుడు నోము మనం నోముకుంటాం కదా అండి. అవునవును. ఆ నోము ఇప్పుడు మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నది, మీ ఇద్దరు అనాములము. ఆ నోము తల్లిదండ్రులు ఉండగా పంచుకోవచ్చునా? ఓకే, అర్థమైంది. తల్లిదండ్రుల దగ్గర ఉండగా కొడుకులిద్దరూ తీసుకోవచ్చునా, మళ్ళీ అది విడిగా మేము నోచుకోవచ్చునా అంటున్నారు. వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం దొరికినా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ లక్ష్మీదేవి వ్రతం, అదే పౌష్యలక్ష్మి ఎవరైతే వ్యవసాయదారులు చక్కగా చేసుకుంటారో, ఇతరమైనటువంటి వృత్తులు ఎవరైతే చక్కగా చేసుకుని దాని ద్వారా లక్ష్మీతత్వాన్ని ఈ మాసంలో పొందుతారో వారికి చక్కగా ఈ వ్రతం అనేటువంటిది చక్కగా చెప్తారండి. తల్లిదండ్రులు ఉండగా వారి దగ్గర ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వ్రత విధానం అంతా కూడా వారి ఇంట్లో స్థాపితమై ఉండగా వీలైనంత వరకు మీరు వారి ఇంటికి వెళ్ళి చేసుకోవడం ఉత్తమమైన విషయం. రెండవది, వారి అనుమతితో మీరు చేసుకోవచ్చు. అది మాత్రం వారిద్దరూ కనుక తల్లిదండ్రులు మీరు కూడా చేసుకోండి నాయన పర్వాలేదు అనేటువంటి అనుమతి మీకు తీసుకోండి. వాళ్ళిద్దరికి ఫోన్ చేసి మాట్లాడండి. ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి మీకు వెళ్ళడం అవకాశం లేదు, లేనప్పుడు చక్కగా ఫోన్ చేసి అమ్మ నా మేము ఇలా చేసుకుందాం అనుకుంటున్నాం, మీ ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మీ తర్వాత మీ కోడళ్ళు మేము కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం, మరి ఓకేనా అని వారి అనుమతి తీసుకుని మీరు చేసుకోవడంలో ఎట్టి అభ్యంతరము కూడా ఉండదండి, చక్కగా చేసుకోండి. మరొక కాలర్ ఎదురు చూస్తున్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మరి మీకున్నటువంటి సందేహం ఏంటో కిరణ్ భాయ్ గారిని అడగండి. మాట్లాడండి కిరణ్ భాయ్ గారితో. చెప్పండి చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు మొన్న ఎన్నోళ్ళు అందరూ అనేటప్పుడు మళ్ళీ వెళ్తున్నారండి, నీళ్ళు పట్టుకుని కలపడానికి వెళ్తున్నారండి. ఇప్పుడు అలా ఇంట్లో కాళ్ళు నీరు వస్తుంది ఉందంటండి, ఇప్పుడు 7 నెలలు వచ్చిందంటండి. ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడుగుతున్నారండి అత్తయ్య మామయ్యనండి. ఆ కాళ్ళు కాకుండానండి వాళ్ళ అత్తగారు మామగారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడుగుతున్నారండి. ఇది మూఢాలతో గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమితో కూడుకున్నటువంటి కాలం కనుక వీలైనంత వరకు యాత్రలు కానీ ఊరు పొలిమేర దాటి బయటికి వెళ్ళవలసినటువంటి విషయాలు కానీ వీలైనంత వరకు మనం వాయిదా వేస్తే మంచిది అని ఇంతకు ముందు కార్యక్రమంలో కూడా చెప్పుకోవడం జరిగిందమ్మా. మే దాకా కూడా, మొన్న జనవరి 17వ తారీఖు నుంచి మొదలెట్టుకుని మే దాదాపు ఏప్రిల్ 30వ తారీఖు దాకా ఏ గురు శుక్రమౌఢ్యాలను తెలుపబడుతున్నాయో ఆ కాలాల్లో వీలైనంత వరకు బయట పొలిమేర దాటి ఇంకొక ఊరు వెళ్ళవలసినటువంటి స్థితిగతులని మనం వాయిదా వేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి విషయం. అందున 7వ నెల దాటి మీకు పురుడు సంక్రమించేటువంటి రోజులు కనుక ఈ కాలంలో వీలైనంత వరకు ఎక్కడికి వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ లోపల గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి వాడు మళ్ళీ జగత్తులోకి రావడానికి ఉన్నటువంటి సమయంలో ఆ వంశస్థులందరూ కూడా ఒక దీక్షలో ఉండేటువంటి స్థాయిగా ఒక సమయంగా చెప్పేటువంటి సమయం కనుక వీలైనంత వరకు ఎక్కడికి వెళ్ళకండి. లేదు అత్యవసరం ఇంకా వెళ్ళాలి తప్పదు అనుకుంటే భార్యాభర్త కలిసి వెళ్ళడంలో తప్పు లేదు, కానీ శుభముహూర్తాన్ని అంటే తారాబలం చంద్రబలం దాంతోపాటుగా హోరాకాలంలో ఉండేటువంటి శుభముహూర్తాలను చూసుకుని బయలుదేరడం వల్ల
కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రయత్నించండి తల్లి, వీలైనంత వరకు ప్రయాణాలను నిలిపివేసుకుంటే మంచిది. దానికి వీలైనంత మనం దాని మీద సుముఖత చూపించకుండా ఉండగలిగి ఉన్న చోట ప్రశాంతంగా ఉండగలిగితే ఉత్తమమైనటువంటి విషయం ఈ కాలంలో. మరి మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మీకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి సంప్రదాయం కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేద కిరణ్ మాయ్ గారితో మీకు ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తర్వాత ఒక మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, కిరణ్ మాయ్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. ధర్మనిధి కార్యక్రమంలో వస్తా అన్నారు, కనిపిస్తా అంటే చాలా సంతోషం, మంచి విషయాలు చెప్తా అంటారు అన్నమాట. చాలా సంతోషం, చూస్తా అంటా నేను చంద్రవాళ్ళు మాట్లాడుతా మీరు టీవీలో రావటం చాలా సొంతం, మీ ప్రోగ్రామ్ అన్ని యూట్యూబ్ అన్ని చూస్తా అంటాం, బాగా నచ్చింది మాతాజీ. మా ఫ్రెండ్స్ కు మా బంధువులందరికీ పెట్టా అంటాను, ఎలా చేసుకుంటా అలా చేసుకున్నాను, మీ బాగా నచ్చుతాయి మాతాజీ. ఆనందం అమ్మా చెప్పండి. నేను ప్రతిరోజు 4 గంటలకు లేచి రోజు పూజ చేస్తున్నా కది, అంటే నిలబడుకొని అంటే ఎత్తులో ఉంది పటాలు పూజ రూమ్లో, నిలబడుకొని దీపం పెట్టగుడ్డు కూర్చొని పెట్టమన్నారు, అది వాస్తవం అన్నమాట. అది ఒక ఒక రకంగా ఆలోచిస్తే మనకున్నటువంటి ఇల్లు దానికి ఉన్నటువంటి కొన్ని కొన్ని వాస్తుపరమైనటువంటివి లేదు, మన వీలుగా మనం చేసుకునేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దానిలో దీపారాధన దాంతోపాటు దేవతార్చన ఈ రెండు వీలైనంత వరకు సుఖాసీనులమై చేయడం అనేటువంటిది ఒక పీఠం కింద వేసుకుని దాని మీద కూర్చుని చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన విధానం. అది ఉత్తమం ఎందుకంటే శాస్త్రం అదే చెబుతుంది. ఎక్కడ కూడా నుంచుని హడావిడిగా చేసేటువంటిది కానీ వీలు లేదని నుంచుని చేయడం కానీ ఈ రెండు కూడా అస్థిరమైనటువంటి జీవన విధానానికి విషయాలుగా తార్కాణాలుగా చెబుతూ ఉంటారు. కనుక పూజ ఎట్టి పరిస్థితుల్లో కూర్చుని చేసుకోవాలి, కూర్చుని చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం మీకు ఉన్నటువంటి అవకాశం మరి ఇప్పుడు లేదు కదా. కనుక నేను చెప్పేది ఏంటంటే కాస్త ఎత్తైనటువంటి స్టూల్ తీసుకోండి, అతి స్టూల్ తీసుకుని దాని మీద ఒక పీఠం వేసుకుని ఏదైనా ఒక గుడ్డ పరుచుకుని దాని మీద వీలైనంత వరకు మీరు బాసింపేట వేసుకుని దీపారాధన చేసేటువంటి కాస్త సమయం మీరు ఉండేటట్లుగా చూసుకోండి అమ్మా. ఎందుకంటే ఒక దీపారాధన దాంతోపాటు తర్వాత చేసేటువంటి లఘు పంచోపచార పూజ అనేటువంటి దానికి ఒక స్థితమైనటువంటి ఒక శరీర విధానం ఉండాలి. అలా ఉంటేనే మనం చేసేటువంటిది పూజ అవుతుంది, లేకపోతే క్రతు అవుతుంది, అంటే ఒక పని అవుతుంది. పనిగా పూజను చేయకూడదు, పూజని భక్తితో చేయాలి. భక్తి ఎప్పుడు వస్తుంది అంటే జీవుడు ఒక స్వస్థానంలోకి వెళ్ళి చక్కగా ప్రశాంతమైనటువంటి స్థిరచిత్తంతో ఒక ఆసనంలో కూర్చుని చేస్తేనే అది పూజ అవుతుంది. కనుక మీరు చేసేటువంటి విధానాలన్నీ చక్కగా ఉన్నాయి. ఒకటి ఒక ఎత్తైనటువంటి ప్లాస్టిక్ కుర్చీ తెచ్చుకోండి, దాని మీద కూర్చోండి, కూర్చుని దీపారాధన పూలు పెట్టేదాకా పంచోపచార పూజ అయ్యేదాకా కూర్చోండి. మీరు చేసుకునేటువంటి జప ధ్యానాలన్నీ కూడా మీరు పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరొక కాలర్తో మాట్లాడమండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకేనండి, కిరణ్ మాయ్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మ. నమస్కారం అండి, చెప్పండి. అమ్మా, మా అన్న కూతురు శనివారం అక్టోబర్లో మేడం, అక్టోబర్లో ఓకే పెద్ద మనిషి అయితే అమ్మాయికి ఫంక్షన్ 9 రోజులు చేయాలనుకున్నాము. అక్టోబర్ 22 ఫంక్షన్ అమ్మా. ఫంక్షన్ అయితే ఆ రోజు అన్ని రెడీ చేసుకున్నాము, వాళ్ళ నాన్న పూల కోసం అని అదే ఫంక్షన్ లోకి పూలు కావాలని బయటికి పోయాడమ్మా. అంటే యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు ఆ రోజు సాయంత్రం, చచ్చిపోయాడు. ఇంకా అట్లా యాక్సిడెంట్ అయింది, 15 రోజులు హాస్పిటల్ ఉంచుకొని నవంబర్ 5 చచ్చిపోయాడమ్మా ఆయన. ఆయన ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్టు ఉండి సంవత్సరం అయింది మా నెల్లూరుకు వచ్చి, ఏఆర్కి వచ్చి చచ్చిపోయాడు. ఏమన్నా అమ్మాయికి ఏమన్నా ఇబ్బంది వాళ్ళు చచ్చిపోయాడా ఏంది అని అర్థం కాలేదమ్మా. ఒకటమ్మా, అమ్మాయి పుష్యవతి అయింది, తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఫంక్షన్ చేద్దాం అనుకుని కార్యక్రమాలు చక్కబెట్టడం కోసం బయటకు వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు అంటే దాని వెనకాల ఆయనకి పిల్లకి సంబంధించి అంటే తండ్రి వల్ల పిల్ల అనుభవించవలసినటువంటి ఆనందం ఏదైతే ఉందో అనుభవించలేనటువంటి స్థితిగతులు ప్రారంభ దోషాలు ఆ పిల్లకు ఉండుండవచ్చు.
ఆ అమ్మాయికి ఫర్దర్ గా చూడవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థితి ఇంకా తండ్రికి ఆ రోజుకి రుణం తీరిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతే తప్ప జాతకాది విషయాలలో చిన్న చిన్న దోషాల వల్ల ప్రారంభ కర్మల వల్ల ఇలాంటివి ఏర్పడతాయే తప్ప అంతకు మించి పిల్ల ఏదో పెద్ద మనిషి అయింది గనక అది సరైన నక్షత్రంలో అయిందో లేదో మీరు ఆల్రెడీ చూపించి ఉండుంటారు. ఆ నక్షత్రాదుల వల్ల లేకపోతే అమ్మాయికి ఏదో అరిష్టం దానివల్ల ఇలాంటివన్నీ జరగడం అనేటువంటిది లేదమ్మా. అది కేవలం వాళ్ళ వాళ్ళ అనుభవాలు, అంటే వాళ్ళ వాళ్ళ దోషాలు, ప్రారంభ దోషాలు ఏవైతే ఉంటాయో దాన్ని మరణ జననాలు మరణాలు అనేటువంటివి జాగ్రత్తగా నియంత్రిస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చేటువంటి కష్ట సుఖాలు జీవుడు అనుభవించాల్సి ఉంటుంది అంతే. ఆ ఫంక్షన్ ఏదైతే మీరు ఆపేశారో ఆ ఫంక్షన్ కన్నా కూడా ముందు ఎవరైనా ఒక బ్రహ్మగారికి చూపించి, అంటే ఓ బ్రాహ్మడికి చక్కగా అన్ని తెలిసిన ఆయనకి చూపించి పిల్ల ఏ సమయంలో అయిందో తెలుసుకుని ఆ పిల్ల భవిష్యత్తు మున్ముందు బాగుండడం కోసం ఏవైనా దానాలు ధర్మాలు చేయాలేమో ఒకసారి కనుక్కుని కనుక అటువంటి దాన ధర్మాలు చేస్తే ఆ పిల్ల జీవితం కాస్త తండ్రి లేనటువంటి విధానం ఇంకా ఎలాగో అది సుస్థిరమైపోయింది. కానీ తండ్రి లేకపోయినా సరే మీ అందరి పర్యవేక్షణలో అమ్మాయి జీవితం చక్కగా ఉండేటందుకు కావాల్సినటువంటి ఆ భవిష్యత్ ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది చక్కగా మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని బాగుగా మంచిగా చూసుకోండి. అంతకు మించి దీని గురించి ఆలోచించి ఎందుకు చచ్చిపోయాడు అనేది చచ్చిపోయిన మనిషి గురించి ఆలోచించే కన్నా ఈ పిల్లని బాగా చూసుకోవడం, ఆ పిల్ల భవిష్యత్తుని జాగ్రత్త చేయడం అనేటువంటిది మీ అందరి బాధ్యతగా కూడా నిలుస్తుంది. కనుక మేనత్తలుగా చక్కగా దాని మీద పరిశీలనగా ఓ దృష్టి వేయండి తల్లి, ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోండి. అంతవరకే ఇంకా దీని మీద ఎక్కువ ఆలోచించకండి అమ్మా. అది ప్రారంభ దోషాల వల్ల మాత్రమే జనన మరణాలు అనేటువంటివి రెండు కూడా సంక్రమిస్తూ ఉంటాయి. ఆ దోష నివృత్తి పోయిన వాడికి జరుగుతుంది, ఉన్నవాళ్ళకి ఆ బాధ జీవితాంతం ఉంటుంది. ఆ పిల్లకి ఆ జీవితాంతం కలిగేటువంటి బాధ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం మీ అందరి చేతుల్లో ఉంది కనుక ప్రయత్నించండి. మరో కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో అమ్మా, ఒక మాట అమ్మా. హలో, మాట్లాడండి అమ్మా. ఏమంటే వాళ్ళు కొత్త గుడ్డలు కట్టుకోవచ్చా అమ్మా? ఎవరు ఇప్పుడు తండ్రి పోయినటువంటి పిల్లవాళ్ళ? అవునమ్మా. ఈ సంవత్సర కాలం మటుకు ఇంకెట్టి పరిస్థితుల్లో కొత్త వస్త్రాలు కానీ పండగలు చేసుకోవడం వంటివి కానీ నిషిద్ధం సంవత్సర కాలం పాటు. అయినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా కొత్త గుడ్డలు తెచ్చుకోవడం అట్లా చేస్తున్నారమ్మా వాళ్ళ భార్య వాళ్ళు. ఇంకా ఇప్పుడు అమ్మ ఒక విషయం తల్లి, ఇప్పుడు చనిపోయినటువంటి మనిషి పట్ల ఎంత గౌరవ ఆదరాలు ఉంటాయో దాన్ని ప్రేమపూర్వకంగా తీసుకుని ఆయనకి ఏడవడం ఇష్టం లేదు, ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నా మేము బాగుండాలని కోరుకునే మనిషి కనుక ఆయన వెళ్ళిపోయినా సరే మమ్మల్ని ఆనందంగా ఉండడం చూసి ఆనందపడేటువంటి మనిషి కనుక మేము ఇలాగే ఉంటామనుకునే వాళ్ళు కొంతమంది తల్లి. అలాగే మనిషి మనల్ని ఇంత ప్రేమించే మనిషి వెళ్ళిపోయాడు కనుక ఆయనతో పాటే మా సుఖాలన్నీ పోయినాయి కనుక మేము ఎటువంటి సుఖాన్ని అనుభవించమనుకునే వాళ్ళు కొంతమంది. ఏదైనా మనిషితో వీళ్ళకు ఉన్నటువంటి బాంధవ్యం దానిలో రిఫ్లెక్ట్ అవుతుందే తప్ప మనం దాన్ని దోషభూయిష్టంగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. శాస్త్రవచనం వేరు, ఒక మనిషితో జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆ మనిషిలో ఆయన నమ్మేటువంటి విధి విధానాలని వీళ్ళు జీవితంలో అనుభవిస్తూ ఆయన హాయిగా ఉన్నాడు మేము ఇలా ఉంటే అనేటువంటి ఒక ఆలోచన ఉంది చూసారా, ఆ భావము దానివల్ల కూడా ఆయన ఆత్మ శాంతి పరిచేటువంటి అవకాశం ఉంది తల్లి. మీరేమి దాని గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఎవరింట్లో ఎవరి పరిస్థితులు వాళ్ళవే. మనం ఎంతవరకు అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడగలిగేందుకు బంధుమిత్రులు అంతవరకే. కనుక మరీ ఇంటర్ఫీర్ అవ్వకండి, అలానే ప్రతిదీ తప్పుగా చూసుకోకండి. ఎందుకంటే మీ మనసులు బాధపడతాయి, పోయింది మీ అన్నగారో తమ్ముడో కనుక మీ మీ రక్త సంబంధికులు పోయేటప్పటికి మీకు బాధ అధికంగా ఉంటుంది, వాళ్ళకి అంతకన్నా ఎక్కువే కదా. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమో వాళ్ళ నాన్న ఇదివరకు చెప్పుంటాడు, అమ్మ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా మీరు నలుగురు ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అమ్మకి మంచి బట్టలు కొనిపెట్టండి, మీరు హాయిగా ఉండండి, ఇవన్నీ తర్వాత విషయాలు అని చెప్పుంటారు. ఆయన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తుండొచ్చు, అలా అనుకోండి, మీకు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కిరణ్మయ్య గారు సంప్రదాయం కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు ఉన్నటువంటి ధర్మ సందేహాలన్నీ కాలస్కి చక్కగా నివృత్తి చేశారండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.